వస్తున్నారు స్వామికి అవకాశం ఇవ్వండి, దారి ఇవ్వండి స్వామి, మన కొరలు కొద్ది అనుకున్నాడు స్వామి, బయట వరకు వెళ్ళిపోండి అయ్యా. నేను కూడా తాతనయ్యాను, మా మనవడికి 10 ఏళ్ళు అంటే నేను ఎన్నాళ్ళ బట్టి అంటున్నానో ఆలోచించుకోండి. నల్లగా ఉన్న గడ్డ చల్లబడిపోయింది. ఒక పుష్పం కూడా ఇక్కడ ఉంది. దేవదేవతామి శ్రీ మహాగణాధిపతయ నమః. అపవిత్ర పవిత్రవాద ఓంకే సాచమనీయ కృత్వా ఓంకే శివాయ స్వాహ ఓం నారాయణ.
సర్వే జనాలకి కూడా ఒకసారి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. అయ్యప్ప హార్త శుభ మహార్త అస్తు. ప్రాణాయామస్య రెండు అక్షరాలు తీసుకోండి. వాసన చూసండి, ఎడమ చేతి పక్కన నుంచి వెనక వేసి శ్రీ మహావిష్ణురాజయ ప్రతమానస్య అద్య బ్రహ్మణ హృదయ వాచే శ్వేతవాహకర్మే వైవశ్వరమందరే కలియుగే ప్రథమపాదే జర్భాద్వీపే భరతవర్షే భరతకండే చంద్రశ్వరి రెండు నక్షత్రాలు వేయండి. అక్షదాంధవుడు నైవేద్యం నేలపై మునిసిన గరికిని తీసి నీళ్ళలో తడిపి అక్కడ పెట్టి గణానాంత్వా గణపతి కుంభవామహే కవి కవీనాపమశ్రమశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రాహ్మణోశ్వరి ఆనశ్చందన్నో విశీల సాధనం. వరిపిండితో ఉడికించిన, ఆవిరితో ఉడికించిన కొడుకును పెడితే చాలట సంతోషపడిపోతాడు. ఒక విఘ్నేశ్వరుడి జీవిత చరిత్ర చూస్తే మానవ లోకానికి అనువదించుకుంటే మన జీవితం ధన్యమైపోతాడు. అరప మీద పెట్టి పండగలకు పబ్బాలకు పుణ్యాలకు పురుళ్లకు పురుషులకు యజమాని స్నానం చేసి తలారా పైకెక్కి ఒక గడ్డ నరికి తీసి ఇల్లాలకి ఇస్తే వంట చేసి పెట్టేది, బెల్లం తిన్నంత కాలం మన ఆరోగ్యం బాగుంది, పంచదార వాడటం బదులు పెట్టాము, ఆడవాళ్లకు అనేక రకాలైన రుగ్మతలు వస్తున్నాయి, ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది. మీ అమ్మలు మీ పెద్దమ్మలు మీ పిన్నమ్మలు పెద్ద వయసు వాళ్ళు ఆరుగురిని కని ఏడో గర్భం మోస్తూ నీటిలో నీళ్లు తోలారు. ఆనాడు ముక్కు ముక్కి 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 ఇద్దరిని కంటే ఆ బాత్రూమ్ దగ్గర మంచం వేసుకుని అత్తతో అమృతాంజనం రాసుకోవాల్సి వస్తుంది ఈనాడు. ఆలోచించారా దీనికి కారణం ఏంటి? ఆహారం. జన్మశిలేరు పాత్రలో కుక్కలు అనబడే దాంట్లో నీళ్లు పోసి అన్నం పెట్టేస్తే ఆ పిల్లోడు ఒకటి రెండు చేసుకుని తపా తపా కొట్టుకుని ఈ అన్నా ఇవి కనపడదు, కుక్కర మాతలు వచ్చినా ఇవి. అందుకని ఒక ఆయన చెప్పాడు, కూతుర్ని ఎలా బాగా పెట్టాలో కుంకుమ పూజుడు. ఎవడో చేసుకున్న భార్యను ఎవరో లాక్కోవాలంటే, ఎవరో చేసుకున్న భర్తను లాక్కోవాలంటే కార్తీక దీపం చూడు. ఒక భార్య పిల్లలో ఉండగానే ఆ భర్తను బయటికి తీసుకువెళ్ళిపోవాలంటే దుఃఖమాన్ని లాసి చేసి గృహలక్ష్మి చూడు. ఈ మూడు చూసి మీ జీవితం నాశనమైపోయింది. 180 డిగ్రీలతో నీళ్ళల్లో నానబెట్టి ఉడికించి వండి ఆరబోసిన తర్వాత పసుపు కొమ్ము 12 నుంచి 12 ఏళ్ళు ఉంటుందంట పుచ్చుపట్టకుండా. ఎన్ని సంవత్సరాలు నిలవ ఉంటే అంత మంచి వస్తువు అది. అందుకని పసుపుతో ఒకసారి వండి ఇక్షు రసం అనబడే రసాన్ని తీస్తే అది చెరుకు రసం, పైకెక్కిస్తే గంజి, తర్వాత పానకం, తర్వాత గట్టిపడితే బెల్లం. ఆ బెల్లాన్ని తాటాకుల పుట్టలో పెట్టి అరపమైన పెట్టి సంక్రాంతికి ముందు రోజు ఆ ముందు రోజు తీసి అరిసెలు ఉండవే అని చెప్పి భార్యకిస్తే పాకం బట్టి అరిసెలు వండుతుంటే ఊరు మొత్తానికి వాసన వచ్చేది. ఆనాడు స్వగృహ ఫుడ్లోకి వెళ్ళి తెచ్చుకుని ఊరు తుడుచుకుని తినే అవతల గణపతి పూజ జరిగింది. అందరూ రెండు చేతులు పైకి ఎత్తండి. ఎవరికన్నాయో చూద్దాం ఇక్కడ రెండు చేతులు ఉన్నవాళ్ళు ఎత్తండి, లేని వాళ్ళు ఎక్కడ ఎత్తలేదు. కెమెరామెన్ తప్ప, కెమెరామెన్ ఇస్తే కెమెరా పడిపోతారు. గణపతి చాలా మంది ఆల్మోస్ట్ అందరికీ రెండు ఉన్నాయి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అది అది గజానన మగర్నిషం అనేక దగ్గర త్వం భక్తానా అనేక దగ్గర త్వం భక్తానా ఏకదంతం ఉపాస్మహే. విద్యులు పెద్దలు తండ్రులు నా ఒక్కడు తీసేటప్పుడు చెవులు కుట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కొత్తతని గృహప్రవేశానికి తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు శంకుస్థాపనకి ఆఖరికి బిడ్డ పెళ్లి చేసేటప్పుడు మా ఊళ్ళో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు నీ భక్తుడను ఏకదంతం రూపాస్మహే. ఇది తెలుసుకోవడానికి నాకు అర్హత Yeah.
నాన్న నువ్వేం పని చేస్తావు నాన్న?
ఆరో తరగతిలో స్కూల్లో చేర్చావు నాన్న. మూడో వరకు సరిపోయింది, ఐదు వరకు. ఆరులో స్కూల్లో చేర్చావు, ఏడైంది, ఎనిమిది అయింది, తొమ్మిది అయింది, పదికి వస్తున్నాను నాన్న. నువ్వు నువ్వు మీసాలు వస్తున్నాయి, చెల్లెలికి ఓడీలు ఇచ్చారు. ఒకనాడు కూడా నువ్వు మమ్మల్ని స్కూల్లో చెప్పలేదు నాన్న. పక్కింటి పిల్లల్ని సైకిల్ మీద ఎక్కించుకుని ఆ సామాన్యమైన రైతు కుటుంబంలో పూలు అమ్ముకుని జాంకాయలు అమ్ముకునే వెంకన్న అనబడేవాడు వాళ్ళ బిడ్డల రోడ్డు మీద దించి, చిన్న కన్నా వాటర్ బాటిల్ పెట్టుకోరా, జారిపోతాది, నాలుగు బాబుకు స్కూల్ వదులుతారా, నేను వచ్చేంత వరకు ఉన్నాను రా, దాటి రాబాగండ్రా, చెట్టు కింద నుంచోండ్రా అని జాగ్రత్తగా చెప్పెళ్తుంటే మా నాన్న మమ్మల్ని ఎందుకు దింపటం లేదని కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే వద్దుకుంటున్నావు నాన్న. నాన్న నువ్వేం పని చేస్తావు నాన్న అని వయసు వచ్చిన బిడ్డలు నిలదీసి అడుగుతుంటే నేను ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం అని చెప్పలేక, ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి గాలికి తిరగటం అనమాట, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం అని చెప్పలేక నాయనమ్మేమో మా నాన్న తిడుతుంది, మా తాతయ్య అయితే ఇది అసలు పట్టించుకోవట్లేదు. పెట్టవే వచ్చాడుగా, పెట్టు, నీకు సిగ్గు లేదు, అది సరం లేదు అని తండ్రి తిడుతుంటే ఎరా మారవా, ఆలోచించవా, బిడ్డలు నీ అంత అవుతున్నారా, ఇంకెప్పుడురా నీకు ఆలోచన, తల్లినైనా నాకు తప్పటం లేదురా, ఆ ఎన్న పోసను అన్నం సాటను దాటి నేను పెడుతున్నాను, కానీ మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడురా, చూడరా చిరిగిపోయిన బన్నీకి ఏడు అతుకులు వేసి తొడిగి పైన కండవా కప్పుకుని పెళ్లికెళ్ళాడురా మీ నాన్న. ఎందుకురా నువ్వు నాన్నను బాధ పెడతావు, ఎందుకురా నీ అలవాట్లు మార్చుకోవు, ఉండ ఇంటి నుంచి వచ్చింది రా బుచ్చుడు నగలతో, ఆ నగలన్నీ కరిగిపోయాయి కాలక్రమంలో, ఆ పౌడి చెవి ఎప్పుడు తడిసిపోయి ఉంటుందిరా, నిన్ను కట్టుకున్నందుకు నీ భార్య నా కోడలైనందుకు, ఎందుకు నీళ్లతో కాదు కన్నీళ్లతో, అందరు అలా ఉన్నారు నా భర్తలా ఉన్నాడేంటి, అందరు అలా ఉన్నారు నా భర్తలా ఉన్నాడేంటని ఆ బిడ్డల చేత, అబ్బావుల చేత, అమ్మల చేత, తండ్రుల చేత ప్రశ్నించబడి రోడ్డు వెళ్తుంటే రే సుబ్బారా దిగడం ఎట్లు, రాత్రి 1 గంటకు వచ్చాడు అక్కడ ముద్రమాలకు ఇస్తే తనలో నీ బిడ్డను నువ్వు ఆయన తండ్రిని చూసి శిరస్సు వంచి జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, నమామేఘం, శుద్ధముద్ర, సత్యముద్ర, శాంతముద్ర, నమామేఘం, వరముద్ర, శాంతముద్ర, వ్రతముద్ర, నమామేఘం, శబరియాచల ముద్రైన పాదు సదాపిమే గురు దక్షిణయా పూర్వం తస్య అనుగ్రహకారిణే. గురుదక్షిణ ఇచ్చిన తరువాత నీకు దొరికిన అనుగ్రహం ఏంటి, నిన్ను దేవుణ్ణి చేసింది ఈ 32 కోసల మాల. ఆ మాల వేసుకుని నువ్వు ఇంటికి వచ్చావు, నిన్న కోపడిన తన నాన్న, నిన్న తిట్టిన తల్లి, నిన్న నిన్ను చూసి ప్రశ్నించిన బిడ్డలంతా మా దేవుడు వస్తున్నాడు, మా స్వామి వస్తున్నాడని తలుపులు తీసి నీకు హారతులు పట్టి కాళ్ళకు నమస్కారం. ఇది మాల వేసుకున్న సగటు మనిషికి సమాజము కుటుంబము ఇచ్చిన విలువ. పాములాంటి ఈ మాలను మెడలో వేసుకుని దేవుడి అయ్యావు, 41 రోజు యాత్రను పూర్తి చేశావు, 42 రోజు ఇరుముడి కట్టావు. ఇరుముడి అంటే తెలుసో లేదో, నీ శరీరాన్ని బొక్కపొడిసి లోపలున్న మోహమనబడే అవసరం లేని పదార్థాన్ని పారవేసి ఆత్మ అనే అవునేతిని నింపి భక్తి అనే పిరడా వేసి శబ్ద అనే లక్కతో సీలు వేసి నెత్తిమే పెట్టుకుని మోసుకుని వెళతావు. అన్నవరం వెళ్తే వ్రతం, తిరుపతి వెళ్తే గుండు, శ్రీశైలం వెళ్తే అభిషేకం, బెజవాడెళ్తే కనక దుర్గమ్మకు కుంకుమ పూజ, కానీ శబరిమల వెళ్తే నువ్వు ఆయనైపోయి ఆయన నిన్నులో చూసుకుంటూ నీ ఆత్మను అవినేతి రూపంలో అభిషేకం చేస్తావు, అది నీకు భగవంతుడు ఇచ్చిన వరం. 49వ రోజు ఇంటికి వస్తున్నావు, వరం తీస్తున్నావు, 51వ రోజు మళ్ళీ ఏం చేస్తున్నావు, చేశారు రాజే స్వామి వెళ్ళిపోతున్నారు, కళ్ళకు నమస్కారం పెట్టుకుని ఆకులు తీయాలి అంటున్నాడు భర్త, చెంగిలా కప్పుకొని నుంచుంది భార్య, ఆయన పిలుస్తాడు ఈ వెళ్ళదు, ఆయన పిలుస్తాడు ఈ వెళ్ళదు. ఇల్లమ్మ అన్నది అత్తగారు, ఏంటి అత్తయ్య ఇల్లేది, చూడ వరుసలో కూర్చున్న పెద్ద మనుషుల్ని అందరూ మన సందుశివర రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు, వాళ్ళ ఆకులు నేను తీసేది ఏంటి అత్తయ్యా అన్నక, ప్రైవేట్ స్కూల్లో సైలెంట్, దేవుళ్ళు లెక్క ఏమొచ్చినా రాణి చూద్దాం అంటాడు, ఆయన దగ్గరికి ఏమీ రాదు కూడా. ఆ మాట నాకే వినపడింది, ఇలా తిరిగాను, అమ్మా మీ ఆలోచన కరెక్ట్, కానీ అలాంటి వాడిని కూడా 40 రోజులు దేవుడు చేశాడమ్మా ఈ స్వామి అయ్యప్ప, ఈ కోణం నుంచి చూస్తున్నావు నువ్వు, ఆ కోణం నుంచి చూడవమ్మా అంటే నిజమానేమో, కానీ నేను మాత్రం ప్రస్తుతం ఆలోచించడంలో పడతాను అంది, అలాంటి వాళ్ళలో కూడా మార్పు రావాలి, దాని వలన నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీకు ఆలోచన ఉన్నా లేకపోయినా అరవణ పాయసం తెచ్చి అందరికీ పంచి చెంగులు తీసుకుని మాల తీసి చొక్కా వేసి ఆరళ్ళలో అది జరిగింది, మధురలో ఇది చూసాం, కమంతులో ఇది చూసాం, త్రివేణులలో పద్మనాభ స్వామిని చూసాం, కన్యాకుమారిలో వివేకానందను చూసామని ఆనందంలో ఉండగానే వేరే వాడి సెల్ ఫోన్ వస్తుంది, నేను అనగా వచ్చావు ఫోన్ చేస్తే అత్తవేరా నేను ఇంటికి వద్దాం, మంచి బ్రాండ్ వచ్చింది నా దగ్గరికి తొందరగా రారా, నువ్వు లేకపోతే నాకు ఏం చూసట్లేదు అంటాడు వాడు.
వీడు వెళ్ళి ఆ బావిలో పడిపోతాడు. తపా నిన్నటి వరకు అంశరణమయ్యప్ప. ఇది నమస్కారం. గురువు అలిసిపోయి పెద్ద వయసులో ఇంట్లోనో సభలోనో బసలోనో మా రోడ్డు మీద పడుకున్నప్పుడు తన కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని మెత్తగా స్పర్శ కూడా తెలియకుండా చేసేది పాదసేవ. ఈ సేవకి నమస్కారానికి ముందు తేడా తెలుసుకోండి. మగోడు చేతనారు మనం కూడా చేయాలని చెప్పి మాటలు కూడా వచ్చి పట్టుకు లాగుతుంటే స్త్రీ అగ్ని దీక్షలో ఉన్న పురుషుడు శరీరం కొవ్వు, కొవ్వు వచ్చి అగ్నితో వెలిగిస్తే ఏమవుతుంది అర్థం చేసుకోండి. నేను చెప్పక్కర్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. షిరిడి సాయిబాబా వచ్చిన, సింహాచలం అప్పన్న వచ్చిన, వెంకటాచలపతి వచ్చి మీ ముందు నుంచున్న, నీ జన్మకు పుష్టగట్టిన భర్తకు తప్ప వేరొకటి మగవాడి పాదము తాకి నమస్కరించవలసిన అవసరం లేదు. ఇది స్త్రీ జాతికి ఇచ్చిన వరం లక్ష్మీదేవి. వాట్ ఈస్ దిస్? అమెరికాలో ఉన్న అక్క బావ పిల్లల్ని కంప్యూటర్లో మన ఇంట్లో చూస్తున్నాం. అక్కడ గులాబీ అంటు ఉంటే మనకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. స్కైప్ లో చూస్తున్నాం. అంత చైతన్యము నాగరికత పెరిగింది మనకి. ఎంతో మంది గురు మండలం ఉన్నది ఇక్కడ. ఆ పంచభూతములు సప్త సనక సనందనాదులు అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ గురువులు. మీ అందరికీ శిరస్సు గురించి నమస్కరిస్తున్నారు. దీక్షలో మూడవ నియమమే, దీక్షలో మూడవ నియమమే భూషయనం. కూర్చో కూర్చో. దీక్షలో మూడవ నియమం భూషయనం. మాల నేల మీద పడటం తప్పు అయితే నేల మీద పడుకోమనే ఆచారాన్ని పెద్దలు పెట్టి ఉండేవాళ్ళేనా? థింకింగ్ ఎవర్ సెల్. తప్పట్లో కూడా బాగా తప్పట్లో కూడా బాగేదానికి ఒక స్విచ్ ఇస్తే ఫ్యాన్ అన్నారు, బాగుగా ఉంటే ట్యూబ్లైట్ అన్నారు, గొప్పగా ఉంటే బల్బ్ అన్నారు, మోగితే కాలింగ్ బిల్ అన్నారు. వీటన్నిటికీ స్విచ్చి పరికరమే కనపడుతుంది. అనుసంధానించబడిన వైర్ కనపడుతుందా? ఉంటే గొట్టాలలోనో లేకపోతే గోడలోనో ఉంటారు. అయినా సరే ఇక్కడ స్విచ్ వేస్తే అదే వెలుగుతుంది, కనెక్ట్ అయ్యి ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే మెయిన్ స్విచ్ దగ్గర గోడకు గాడి కొట్టి ఎలక్ట్రీషియన్ ఉంటే చేయాలి. పైకి ఎంతమంది ఉన్నారు ఎలక్ట్రీషియన్? ఫెలివేట్ ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు మావాడు. ఆ సన్నని గాడి కొట్టి ఆ గాడిలో నుంచి ఫిజికారియంలోకి కనెక్షన్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ భూమిలో పెడతాం. దాని పేరేంటైనా ఎర్తం. అది ఎందుకు? అక్కడ ఎక్కువ లోడ్ అయినప్పుడు ట్రిప్ అయిపోయి
ఏమిటి వింత, ఏమిటి చర్య? ఈ మ్యాట్లు వేసుకుని
దాని మీద అతితో బతుకుతాడు. ఆడికి అతి ఎత్తారు కానీ ఊళ్ళో వాళ్ళు కాస్ట్ ఎవరు, ఖరీదు ఎవరు. ఎగిరి 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 ఈ పూడు పడి కాళ్ళ కింద పడి తొక్కి తొక్కి రేపు నల్లగా అయిపోతే బుద్ధుండంగా గృహప్రవేశమైన శంకుస్థాపన అయినా గుడి ప్రతిష్ట అయినా చేయటానికి నా పక్కన ఎడమ వైపున భార్య ఉన్నదని చెప్పటానికి గుర్తే ఎడమ భుజం మీద అంచున్న కండవా వేసుకుంటే వాడు భార్యను కలిగి ఉన్నట్టు. ఇది హిందూ ధర్మం. అందుకని పెళ్లి చేసేటప్పుడు రే ఇవాళన్నా అని నెత్తి భూతాన కండవా తగలేంట్రా పెళ్ళామని కూడా ఏంటి అక్కడ తిరుగుతున్నాడు అంటారు పెద్దోడు. కచ్చా నా కచ్చే కచ్చా అంటే గోర్చి లేకుండా చేసే పూజ శుద్ర పూజతో సమానమని శాస్త్రం. భుజం మీద ఉపవస్త్రం లేకుండా చేసే కన్యాదానం. ఇప్పుడు అవతల మతం వారి వాడు గౌరవించుకోరా, ఏ మతంలో పుట్టిన వారు ఆ మతంలో ఉండాలి కదా. అమ్మను మారుతానంటావేంట్రా హిందువా, ప్రపంచానికి నువ్వు బంధువురా, జగద్గురువులైన శంకరులు మనకి ఏమి ఇచ్చేయారు. హిందువుగా బతుకో, మొఖాన బొట్టు పెట్టుకో, కాలికి మెట్లు పెట్టుకో, రోడ్డు మీదకి వెళ్ళు. ఆటో కోసము బస్సు కోసమో లారీ కోసమో పూజ గృహంలోనూ గుడిలోనూ నిలబడతావు. రోడ్డు ఎంట పోయే మగాడు నిన్ను చూస్తాడు. అది ధర్మం, కాలచక్రంలో ఉన్న ధర్మం, చురుటు వాడి ధర్మం. ముఖం ఇంకా చూస్తాడు బొట్టు ఉంటాడు, వెంటనే ఆడి చూపు కాలింటికి వెళ్తాడు, మిట్టు ఉంటుంది. ఇక్కడ బొట్టు ఇక్కడ మిట్టే, ఇది ఆరంభం, ఇది పతాక సన్నివేశం. నాగుపాము తోక ఇది నాగుపాము పడగ. ఈమె పెళ్ళైన స్త్రీ నాకు అక్క లేక చెల్లి, నాకు కూతురు అని సరస్సు. బూట్లు వేసుకోటా కంటమని మెట్టులు తీసి అట్లా కాదు, గ్రిప్ ఉండదు అట్లా కూర్చో అని నువ్వే చెబుతున్నావు. ఎందుకంటే నువ్వు కూడా అట్లా కూర్చుంటున్నావు. స్త్రీ శరీరాన్ని పెద్దలు ఉన్నారు మన్నించండి నన్ను తప్పు మాట్లాడితే, స్త్రీ శరీరాన్ని గులాబీ పువ్వుతో పోల్చాడు ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలో. ఎందుకు గులాబీతో పోల్చాడు అని పూలుండగా, చెట్టు నుంచి కోసిన గులాబీ అలా టీపాయ్ మీద పెట్టి చూడండి, మీ ప్రవేయం లేకుండా సాయంత్రానికి రేకులు వదిలేస్తాయి. అవునా అవునా ఆడపిల్లలు చెప్పండి. అదే చెట్టును కొయ్యకుండా ఉంచండి, మూడో రోజు కూడా రేకులు రాల్చేస్తాను, బురదలో పడిపోతాయి, పొడి మాత్రమే మిగులుతాయి. గులాబీ పువ్వు ఎంత సున్నితమో స్త్రీ యవ్వనంలో ఉన్న స్త్రీ శరీరం అంత సున్నితం. ఆ శరీర యవ్వన సున్నితంతో శబరిమల కఠినమైన యాత్ర చేయలేదు గనకే శబరిమల యాత్రను యవ్వన స్త్రీలకు నిషేధించింది సమాజం. ఒక్కదానికి 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 లింక్ మన జీవితం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, ఏం చేస్తున్నాం? నీ బిడ్డలకు నువ్వు చెప్పవు, సరాయి బిడ్డలు మాత్రం చూడ ఎట్టకొస్తుందో. హిందూదా ఇలా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని మీరు చెప్పాలి. మేనమామ ఇచ్చాడు మెట్టే, మేనమామ అంటే సన్నమామ అనుకుంటున్నావు. నీకు పునర్జన్మనిచ్చి నువ్వు అత్తగారింటికి వెళ్ళడానికి మెట్టినింటిలో కాలు పెట్టడానికి నీకు అర్హతనిచ్చినవాడు మేనమామ. మేనమామ పందిట్లో కనపడితే వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి బాగుండాలా మామయ్య అని సంవత్సరానికి ఒక్కసారన్నా నీ కన్నీళ్లు మేనమామ కాలు మీద పడాలంట, అది మేనగోళ్ళ ధర్మం. ఎందుకు 10 మంది 100 మంది 1000 మంది ఉన్న కళ్యాణ మండపంలో మీ అమ్మను భుజాల మీద తెచ్చుకొని పెంచిన మీ మేనమామ మీ అమ్మకే అన్న, నువ్వు బిడ్డవి, ఆయన బిడ్డ కన్నా చిన్నదానివి. చిక్కు విడచి మర్యాద విడచి తన పవిడి చెంబు భుజాన వేసుకుని నీ కాలు తన ఒళ్ళో పెట్టుకుని మెట్టె తొడిగాడమ్మా నీకు మేనమామయ్యాడు. అమ్మ పాదాలలో గంగ ఉన్నదిరా, అమ్మలోనాలలో మనిషిపోవచ్చురా. అమ్మ పాదాలలో గంగ ఉన్నదిరా, అమ్మ అమ్మ కోణాలకు అన్న పెట్టాలిరా, అన్న వదిలకు గంట పెట్టాలిరా. Thank you.
ఊరు బయటన ఎవరో అమెరికా వాళ్ళు లంచాల ద్వారా వచ్చిన డబ్బులు మీకు వంతలుగా పంపిస్తే వాళ్ళు ఉండి పెడితే తినే తల్లిదండ్రులు. అయ్యా, 3 ఎకరాలు ఇచ్చాడు స్వామి మా నాన్న, కష్టపడి ఒక ఎద్దుని ఒక దున్నపోతుని కట్టి దున్ని 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 11 ఎకరాలు చేశానయ్యా. ఒక్కగాని ఒక కొడుకు ఒక కూతురు, ఇద్దరిని ఉన్నత స్థితిలో చూడాలని ఎన్నో ఆకలి రాత్రులు గడిపానయ్యా. తాబేటికాయలు నీళ్లు తాగినేను. ఈనాడు అమెరికా వెళ్ళారు, భార్యకు 60 నుండి 62 వచ్చినాయి. బీపీ షుగర్ వలన షుగర్ వచ్చి కాలికి బయట వచ్చి కాలు చచ్చిపడిపోయినట్టుంది. రఘురామయ్య జాగ్రత్తగా చూసుకో, నీ భార్యను అన్నీ నువ్వే చెయ్యాలి అంటే ఫోన్ చేస్తే చల్లాయికి ఫోన్ చేయినానా అంటాడు కొడుకు. అన్నయ్యని అడుగా నాన్న అంటాడు కూతురు. ఏమి చెల్లిరా సచ్చి వదిలేసి కడములో పని చేసి నా దేహాన్ని ఐశ్వర్యం అంటే ఇంటి ముందు కొచ్చుకోక పిల్ల, ఇవి గుండి ఇంటి ముందు పోర్టుకోలో ఆగీకారు కాదట. రామకృష్ణ పరమహంస చెప్పాడు 4 మాటలు, ఐశ్వర్యవంతుడు అంటే రోజు తల్లిని తండ్రిని చూడగలిగిన వాడు ఒకడు. తండ్రి తమ్ముడుకు ఒకే చూడు కింద కనీసం 11 సంవత్సరాలు ఉండ నిద్ర చేయగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. అనుకూలమైన భార్య ఉండి నీకు కావలసింది వండి పెట్టే ధైర్యం ఉండి వండి పెట్టడానికి ఐశ్వర్యం ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. చిన్నది అరిగిపోయి రేపొద్దున సాఫీగా బయటికి వెళ్ళిన వాడు ఐశ్వర్యవంతుడు. కానీ వచ్చు కుక్కల్లోనా వెళ్ళిపోతున్నారు. వర్ధకం వస్తుంది మాలలో, 54 కేజీలతో మాల వేసుకుంటే 63 అవుతున్నారు మాల తీసేటప్పటికి. అర్థం చేసుకోండి, రోజు పెరుగు ఆవిడ ఆవిడ ఈవిడ కాదు ఆవిడ కూడా. రమకేశ్వరం పెడతారు అప్పుడు, గారిని పెడతాడు అప్పుడు. ఎంత విచిత్రం అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక గారిలో ఉండేది 220 కేలరీస్. వీడు వద్దనుకున్న 4 గారెలు తింటాడు. 4 గారెలు ఇంటి 220 800 కొబ్బరి చట్నీ, మళ్ళీ శనగపప్పులు అయితే ఒప్పుకోడు, ఏం తెచ్చా ఎడ్డపప్పులు ఇవ్వడు తడతాడు పెళ్ళాన్ని. అదే కాదు నోటు, దాంతో ఒక 29 కేలరీలు వచ్చింది. ఆదివారం నాడు సోమవారం నాడు గురువారం నాడు ఉపాసం ఉండి చల్లన్నం మానేసి తింటే వచ్చేది 1000 కేలరీలు. ఈ 1000 కేలరీలు రావాలంటే అన్నం 3 పూటలు తినాలంటే కేజీన్నర బియ్యం తింటే కానీ 1000 కేలరీలు రావు. ఇది మానేసి అత్యంత వీడు ఇదే ఉపాసం, దిక్కుమాల ఉపాసం. ఆదివారం నాడు అది తినటానికి శనివారం నాడు ఉపాసం తప్ప.